లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏరియా హాస్పిటల్పై మీడియాలో వస్తున్న పలు ఆరోపణలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాస్పిటల్కి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో గర్భిణీపై నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎంను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయకుండా వారిపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని నర్సులపై ఆయన ఫైర్ అయ్యారు. హాస్పిటల్లో పనిచేయడం రాకపోతే వెంటనే రిజైన్ చేసి వెళ్లిపోవాలని సూపరింటెండెంట్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 7వ తారీఖు డెలివరీ విషయంలో జరిగిన వివాదం మీ అందరికి తెలుసు. ఇక్కడ కొంతమంది స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ కి కొన్ని విషయాలు చెప్పవలసినప్పుడు కూడా చెప్పకపోవడం వల్ల అలాంటి అనర్థం జరిగింది. తల్లి బిడ్డ ప్రాణాలతో ఉన్నారు కాబట్టి మన ఇక్కడ ప్రాణం కనుక నష్టం జరిగితే మనం ఎవరో తీసుకురాలేని పరిస్థితి. చేయనప్పుడు వాడిని తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. పేషెంట్ కి ఇచ్చి ఫుడ్ మంచి ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ మనం గోల్డ్ అనే నామ్స్ ఉన్నాయి మీకు అన్ని తెలుసు. తెలిసి కూడా మీరు ఎందుకు దీన్ని ఉపేక్షిస్తూ ఉన్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు డాక్టర్ గారు. కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు. నేను రేరుగా ఈసారి నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఈ హాస్పిటల్ విజిట్కి ఎప్పుడు వస్తానో తెలియదు, వస్తాను. ఆ రోజు కనుక ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను. కాబట్టి నాకు క్లాస్ తీసుకుంది. మీరు అలా అనుకూడదండి. వాళ్ళని ఎవరైతే నిర్లక్ష్యం ఉన్నారో వాళ్ళు సస్పెండ్ ఎందుకు చేయాలని అడుగుతుంది ఆవిడ. ఎర్రా శకుంతల అనే పేషెంట్ 2వ తారీఖు నొప్పి అని వచ్చింది. ఆమెకి నెలలు నిండలేదు, నొప్పులు కూడా పెద్దగా లేవు. అందుకని ఆమెకి నొప్పులు నెలలు నిండకుండా పుట్టడం వల్ల బేబీకి ఇబ్బంది జరుగుతుంది అని దానికి సంబంధించిన ఇంజెక్షన్లు అవి చేశాము. ఆ రోజు మర్నాడు ఆమెకి జ్వరం వచ్చింది, కొద్దిగా 100 టెంపరేచర్. ఆ దానికి కూడా ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాము. ఆ తర్వాత 18వ తారీఖును చూసినప్పుడు కూడా ఆమె ఏమీ కంప్లైంట్ చెప్పలేదు. నొప్పి తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అని అంటే ఈరోజు చూసి రేపు మేము డిశ్చార్జ్ చేస్తామమ్మా నిన్ను అని అన్నాము. మర్నాడు పొద్దున్న 6 గంటలకి లోపల బిడ్డ గుండె చప్పుడు అది రికార్డ్ చేస్తారు. అలా చూసినప్పుడు కూడా ఆమెకి నొప్పి అని చెప్పలేదు. 8 గంటలకి సడన్ గా డెలివరీ అయ్యింది. అది నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను మళ్ళీ వచ్చేసరికి పేషెంట్ డెలివరీ అయిపోయింది. ఎర్రా శకుంతల అనే పేషెంట్ 2వ తారీఖు నొప్పి అని వచ్చింది. ఆమెకి నెలలు నిండలేదు, నొప్పులు కూడా పెద్దగా లేవు. అందుకని ఆమెకి నొప్పులు నెలలు నిండకుండా పుట్టడం వల్ల బేబీకి ఇబ్బంది జరుగుతుంది అని దానికి సంబంధించిన ఇంజెక్షన్లు అవి చేశాము. ఆ రోజు మర్నాడు ఆమెకి కాకినాడ జిల్లా రూరల్ మండలం